అదేవిధంగా మన నుంచి ఈ ఉన్నటువంటి 20 డేస్ను మరి పిల్లల్ని కాపాడుతున్న బాధ్యత మనపై ఉంది కాబట్టి వచ్చేటువంటి రిజల్ట్ ఏ విధంగా మరి రాష్ట్రంలో ప్రభావం చూపబోతున్నాయి కాబట్టి మనతో పాటు అన్ని జిల్లాలు కూడా అన్ని విధాలుగా చిత్త విధాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుత్వాలతో చేస్తూ మనం దానికి సంబంధించినటువంటి బెస్ట్ టాపిక్స్ మీద ఈజీగా కవర్ అయ్యే విధంగా అర్థంగా మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా మార్కెట్ చేశారు చూశారు అదేవిధంగా అడాప్షన్ ఆఫీసర్స్ కూడా చూశారు కాబట్టి జరుగుతున్నటువంటి కార్యక్రమాలంతా కూడా మనకంతా తెలుసు కాబట్టి మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఈరోజు మరి ఎస్ఎస్సి రాబోయేటువంటి ఎస్ఎస్సి రిజల్ట్స్ మీద మరి ప్రతి ఒక్క హెచ్ఎంస్ తోటి కూడా మరి ఈరోజు మరి రివ్యూతో పాటు మాట్లాడవలసిన కోర్టు పెట్టుకొని మరి దాతల సహకారంతో మరి పిల్లలకు స్నాక్స్ అందించాలి ఎస్ఎస్సి పిల్లలకి మరి దానివల్ల రిజల్ట్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మరి పంచాయతీ సెక్రటరీస్ అందరినీ కూడా స్కూల్స్ కోఆర్డినేట్ చేసుకోండి మరి వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మరి ప్రతి ఒక్కరికి ఓపెన్ చేయడం జరిగింది. చాలా స్కూల్స్ మరి ఖాతల నుంచి మరి విరాళాలు అనేటువంటివి సేకరించుకొని స్కూలు పిల్లల యొక్క కాంట్రిబ్యూషన్స్ తోటి మరి స్కూల్స్ అనేటువంటి మెరుగైన రీతిలో రన్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ముందుకు రానటువంటి స్కూల్స్ ఉన్నాయో దాదాపుగా ఒక 35-40 మధ్యలో ఉన్నాయి అందులో కూడా కొన్ని ఆ విధంగా మనం ఆల్రెడీ కేటగిరీ చేసి పిల్లల్ని ట్రైన్అప్ చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు ఎగ్జామినేషన్ హాల్లో ఏ విధంగా రాయాలి అనేటువంటి దానిని మీరు కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా 100% మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. పిల్లలు డెఫినెట్గా ముందుకొస్తే మన లాస్ట్ టైంతో పోలిస్తే మనకు అటెండెన్స్ కూడా ఈసారి బాగుందండి. ఇవాళ కొంత డ్రాప్అవుట్స్ ఉండేటువంటి వాళ్ళు ఈసారి అటెండెన్స్ కూడా బాగుంది కాబట్టి డెఫినెట్గా మనకు ఇంకా మంచి రిజల్ట్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాను. అదేవిధంగా నా వైపు నుండి మరొకసారి వ్యక్తిగతంగా కూడా నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ఖచ్చితంగా ఈ 20 డేస్ కొంచెం డెడికేషన్ అండి. ఇంకో 1-2 అవర్స్ మీరు ఇంకొక కాన్సన్ట్రేట్ చేయండి పిల్లల మీద అని చెప్పేసి చెప్తా ఉన్నాను. అదేవిధంగా అడాప్షన్ ఆఫీసర్స్ కూడా ఈ 3 డేస్ సాధ్యమైనట్టు 3 డేస్ కాకుండా ఇంకా వీలైనన్ని సందర్భాల్లో స్కూల్ని ఫ్రమ్ 4th ఆన్వర్డ్స్ ఎవ్రీ ఈ 4th ఆన్వర్డ్స్ ఆల్ ఆఫీసర్స్ విల్ బి ఆఫ్టర్ ది స్కూల్ ఓకే సార్ అంటుంది 3 డేస్ కాదు అవసరం ఉంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా దే విల్ బి కమింగ్ వాళ్ళ అడాప్షన్ ఆఫీసర్ కూడా వస్తారు వచ్చేసి డెఫినెట్గా వారు మీకు సపోర్టివ్గా ఉంటారని చెప్పేసి సందర్భంగా మనీ చేస్తున్నాను. అదేవిధంగా సైమల్టేనియస్గా ఒక ఎగ్జామే అనేటువంటిది కాకుండా వేరే విషయాల్లో కూడా పిల్లల్ని మనం ముందు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది. అన్ని రకాలుగా ముందు తీసుకెళ్ళాలి. ఎగ్జామ్ రాయడంలో ప్రజెంటేషన్ అనేటువంటి చాలా ముఖ్యం. ఆన్సర్ ఏ విధంగా రాస్తున్నారు అనేటువంటిది చాలా ముఖ్యం. సూటిగా రాస్తున్నారా చక్కగా రాస్తున్నారా అనేటువంటిది మనం నేర్పించాల్సిన బాధ్యత మనది ఉంది. కరెక్ట్గా ప్రశ్నను అర్థం చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా 50% ఆన్సర్ అనేటువంటి వచ్చేస్తుంది. ఇంకా కొంచెం చదువుకున్న వాడైతే ఇంకా మీ రెస్ట్ 50% ఆన్సర్ అనేటువంటి ఆల్ హెడ్ మాస్టర్స్ ఈ 20 డేస్ మీ ఎన్ని రోజులు చేసిన శ్రమ ఒక ఎత్తు ఈ 20 డేస్ చేయబోయేటువంటి శ్రమ ఒక ఎత్తు. సో పిల్లల వెనకాలనే ఉండండి మీరు అవసరం ఉంటే రౌండ్ క్లాక్ ఉండండి. యూ మెయింటైన్ సమ్ హెడ్ క్వార్టర్ ఆల్సో అంటే పిల్లల గురించి మాత్రమే ఏమండి వేరే రకంగానే ఫోర్స్ చేయట్లేదు మీ పిల్లల భవిష్యత్తు గురించి. అదే పిల్లలు మన పిల్లలు అనుకో చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళందరూ కూడా మన పిల్లలే వేరే వాళ్ళ పిల్లలేం కాదు మన స్కూల్లో చదువుతుంది కాబట్టి మన పిల్లలే కాబట్టి వారు ఇంకా ముందుకెళ్ళాలంటే వారి భవిష్యత్తు మంచి భవిష్యత్తు మీరు చూపించాలంటే మీరు ఇన్ని రోజులు చేసినటువంటి కృషి దానికి ఫలితం రావాలంటే ఈ 20 డేస్ చేసేటువంటి మీ ఎఫర్ట్సే చాలా ముఖ్యమని ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తున్నాను. ఫోబియా నుండి బయటకు వస్తారనేటువంటిది డెఫినెట్గా మనం ఆ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మీకు వేరే మేము చెప్పాల్సిన అవసరం లేదు వేరే గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. యూ హావ్ బీన్ ప్రాక్టీస్ ఆల్రెడీ ఒక ట్రాక్లో ఉన్నారు మళ్ళీ యూ డీ ట్రాక్ కావాల్సిన అవసరం లేదు డీరియల్ కావాల్సిన అవసరం లేదు అదే ట్రాక్లో వెళ్ళండి 100% అచీవ్మెంట్ అనేటువంటి వస్తుంది. మనం చేసే ఎఫర్ట్స్ సిన్సియర్గా చేయండి డెడికేట్గా చేయండి. కొంత మనకు డీవియేషన్ అనేటువంటిది మధ్యలో వచ్చినట్టుగా అట్లా స్ఫురించింది కానీ మళ్ళీ పుంజుకుంది అని చెప్పేసి నాకు కొంత సమాచారం ఉంది. డెఫినెట్గా యువర్ బెస్ట్ గైడ్ అండ్ యువర్ బెస్ట్ పేరెంట్ ఆఫ్ ద స్టూడెంట్ ఆ విషయాన్ని గుర్తుంచుకునే దాని మీ పిల్లలందరూ కూడా ముందుకెళ్ళాలి. మన ఇదందరూ వన్ ఫ్యామిలీ అనేటువంటిది ట్రీట్మెంట్ కనుక చేసుకున్నట్టయితే మన పిల్లవాళ్ళని ఏ విధంగా ముందుకెళ్ళి తీసుకునేటువంటి ఆలోచన
మీ అందరిలో ఉంది. అదే ప్రకారంగా చేస్తున్నారు, ఆల్రెడీ ప్రీ ఫైనల్స్ చేస్తుంటారు, మళ్ళీ కొంతమంది వీక్ స్టూడెంట్స్కి టెస్ట్ పెట్టి మీరు ముందుకు చేస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ ప్లాన్లో బాగా ఎంత వర్క్ చేసినప్పటికీ కూడా ఎట్ ది టైమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఫోబియా అనేటువంటి న్యాచురల్గా ఉంటుంది, దాని నుండి బయటకు రావాలంటే మనం ఇవన్నీ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈ లాస్ట్ ఈ 20 డేస్ ఏదైతుందో దిస్ ఏ వెరీ వెరీ క్రూషియల్ పాయింట్ ఫర్ అస్. ఇప్పుడు అందరం కలిసి జస్ట్ ఒక పుష్ చేసినట్టయితే డెఫినెట్గా అందరూ కూడా బాగా the same dedication, same commitment which we have shown in the previous years to be continued, nothing more or nothing less. Interest ga undi contribute chesthe it is okay, but there is no force. Ekaithe donors munduku raledo, we will also appeal from the district side, even that officers sitting here can appeal from the mandal side, division side, but still if there are no donors who are coming forward, definitely district administration is there to handhold you and to help you out. So ippudu vaaru chepparu headmaster garu chaala chotla vidya volunteers ni pettukunnam sir, oka 3 months ki oka 4 months ki depending on the capacity of the students, depending on the academic level of the students pettukunnamu. Variki intaku mundu remuneration icharu ante yes, whatever action is taken for this year also 100% vallaku raavalsina remuneration gaani vallaku raavalsina whatever అమౌంట్స్ కానీ దట్ విల్ గివ్. యూ డోంట్ ఎక్స్పోర్ట్ డెఫినెట్గా ఆ 1850 స్టూడెంట్స్ ఎక్కడైతే ఉన్నారో, నేను మార్నింగ్ సిపిఎఫ్ కూడా చెప్పడం జరిగింది అరౌండ్, ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ 20 డేస్ ఉంది ఎగ్జామ్స్కి, సో ఈ నైట్ ఈవినింగ్ క్లాసెస్ మార్నింగ్ క్లాసెస్ స్నాక్స్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ అరేంజ్ చేయడానికి 2 lakh rupees రఫ్లీ 1,85,000 ఎంతో అవుతుంది, అయినప్పటికీ 2 lakh rupees ఇమీడియట్గా డిఓ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పడం జరిగింది. మోస్ట్లీ బై మండే ఇట్ విల్ బి డన్. స్కూల్స్ ఎలా రన్ చేస్తున్నారు అని అంటే ఐ వాస్ టోల్డ్ సార్, కొన్ని చోట్ల క్యాష్ రూపాన కాకుండా కొంత మెటీరియల్ రూపాన కొంతమంది డోనర్స్ ఇస్తున్నారు, అండ్ కొన్ని చోట్ల అయితే అక్కడ పనిచేసే టీచర్స్ హెడ్ మాస్టర్స్ వాళ్ళంతా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి చేస్తున్నారు అంటారు. పెట్టుకుంటే సొసైటీ పరంగా కానీ కమ్యూనిటీ పరంగా కానీ రిలీజియన్ పరంగా కానీ అలానే అఫీషియల్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్లో పరంగా కానీ కొన్ని ట్రెడిషన్స్ని పెట్టుకున్నప్పుడు మనం ఎంతైతే కట్టుబాటుతో ఉంటామో ఆ ట్రెడిషన్స్ని నిలబెట్టుకోవడానికి, అదే కట్టుబాటుతో ఈ యొక్క పర్టికులర్ యాక్టివిటీ ఎస్ఎస్సిలో ఫస్ట్ ప్లేస్లో రావడానికి మీరందరూ కృషి చేయండి.